ఆ ప్లాస్మా థెరపీ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా అతనికి ఏ జాతి వచ్చింది అని చెప్పి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి అదే జాతి వైరస్తో ఇన్ఫెక్షన్ను నుంచి కోలుకున్న ఇంకొకరి ప్లాస్మా తీసుకొచ్చి అతనికి ఎక్కించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపా, అయితే ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, ఆయనకి ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా కావాలి డోనర్స్ ముందుకు రండి. కానీ ఆ డోనర్కి ఇదివరకు వచ్చింది D614Gనా 440Kనా 452Rా 484Kనా ఇదంతా మనకు తెలియదు. అతనికి తగ్గిపోయింది ఆయన యాంటీబాడీలు అని గెలిచాయి కాబట్టి ఆ యాంటీబాడీలు తీసుకొచ్చి ఈయనకి ఎక్కిచ్చేస్తే ఈయన మీద కూడా గెలిచేస్తాయి అన్న ఒక అపోహలో ఉన్నారు. ఆ అపోహ నుంచి బయటికి రండి. మీరు బ్లడ్ గ్రూప్ ఒక్కటే మ్యాచ్ చేస్తే సరిపోదు, జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి అదే జాతి నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి కానీ మీరు ప్లాస్మా తీసుకొని ఇస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంతేకాని బ్లడ్ గ్రూప్ ఒక్కటే మ్యాచ్ చేసేసి ఏయో ప్లాస్మాలు తీసుకొచ్చేసి అతనికి ఎక్కిచ్చేస్తే మీరు అతనికి బ్రతకడానికి సాయం చేయకపోగా వైరస్కి ఇంకా హెల్ప్ చేస్తున్నట్లు అని చెప్పి ఇంకొక స్టడీ కూడా 270 డేస్ పోరాడాడు ఆయన. 270 డేస్, 270 రోజులు ఫైట్ ప్లాస్మాలు 6 సార్లు ఏమి ఎక్కిచ్చారు ఆయనకి. ఇక్కడ ఏంటంటే మీరు మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లాస్మాలు కానీ మల్టీక్లోనల్ యాంటీబాడీస్ అంటాం, ఎలా వెళ్ళి రీజనరాన్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రంప్ ఉన్నాడు, ట్రంప్కి జీనోమ్ సీక్వెన్స్ చేసి ఆయనకు వచ్చినటువంటి జాతి ఏదో ఫైండ్ చేసి దానికి బైండ్ అవ్వగలిగే యాంటీబాడీలు రీజనరాన్ దగ్గర అవైలబుల్ ఉంటే, ఆ రోజు ఎలా లిల్లీ దగ్గర కూడా మల్టీక్లోనల్ యాంటీబాడీలు ఉన్నాయి బట్ మ్యాచ్ అవ్వలేదు, ట్రంప్కి అటాక్ అయినా ఆ జాతికి మ్యాచ్ అవ్వలేదు. అందుకని ఎలా లిల్లీ కాకుండా రీజనరాన్ది మ్యాచ్ అవుతుంది కాబట్టి రీజనరాన్ యాంటీబాడీలు అతనికి ఎక్కిచ్చారు, వైరస్ క్లియర్ అయిపోయింది. 3-4 డేస్లో వైరస్ క్లియర్ అయిపోయింది. ఇది ప్లాస్మా థెరపీ. అంతేకాని ప్లాస్మా థెరపీ అంటే బ్లడ్ గ్రూప్ ఒక్కటే మ్యాచ్ చేయడం కాదు, జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి వాళ్ళకి ఆ క్లేడో లేకపోతే ఆ వేరియంటో ఆ మ్యూటేషన్స్ కూడా సేమ్ ఉండి వాటి మీద ఫైట్ చేయగలిగే యాంటీబాడీలు మనం ఇవ్వాలి తప్ప వేరే ఇస్తే వైరస్ ఇంకా రెచ్చిపోతుంది. పాముని కొట్టాలి అనుకుంటే తలకాయ మీద ఒక్క దెబ్బతో కొట్టేయాలి, అంతేగాని తోక తొక్కావా ఫుట్బాల్ ఆడుకుంటుంది నిన్ను. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్లాస్మా థెరపీ మీద అవగాహన లేక పిచ్చి పిచ్చిగా ప్రతి వాళ్ళకి ప్లాస్మాలు ఎక్కిచ్చేస్తే మీరు వైరస్ని రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టినప్పుడు అది గేమ్ నేర్చుకుంటుంది. రెండోది ఏంటంటే యాంటీబాడీ టైట్రీ అని చెప్పి ఖచ్చితంగా చూడాలి. యాంటీబాడీ టైట్రీ చూడకుండా మీరు ఏదో వైరస్ అక్కడ లోపల కోట్లల్లో ఉంటే మీరు ప్లాస్మా ఒక 200 ml ఏదో సింపుల్గా, ఎందుకంటే మన బాడీ మళ్ళీ ఈ ప్లాస్మా వెళ్ళి వైరస్ మీద ఫైట్ చేస్తుంది, దీంట్లో ఉన్న యాంటీబాడీలు వెళ్ళి వైరస్ మీద ఫైట్ చేస్తాయి. కానీ 1,000,000 మందిని కొడటానికి ఇవి 1,000 ఉన్నాయనుకోండి, ఈ 1,000 కొడతా ఉంటాయి. ఈ 1,000 కొట్టడం మన బాడీ ఇమ్యూనో అర్థం చేసుకొని అరే ఈ టైప్ ఆఫ్ యాంటీబాడీలు వెళ్ళి ఆ వైరస్ను కొట్టేస్తున్నాయి, అందుకని మన బోన్ మ్యారో నుంచి మన బి సెల్స్ సేమ్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే అది దాని మీద గెలవచ్చు కదా అని చెప్పి మన ఇమ్యూనో అర్థం చేసుకోవడానికి మొదలవుతుంది. మొదలయ్యి మళ్ళీ మన బి సెల్ యాంటీబాడీ ప్రొడక్షన్ చేసే లోపు ఒకవేళ వైరస్ కానీ ఉన్న 1,000,000,000 కణాల వైరస్ ఈ యాంటీబాడీలు వచ్చి నన్ను కొట్టేస్తున్నాయి అని చెప్పి ముందు 1,000 చచ్చిపోతాయి, ఆ వైరస్ యొక్క 1,000 కణాలు చచ్చిపోతాయి. ఈ పక్కనున్న మిగతా 99,99,000 కణాలు గేమ్ అర్థం చేసుకుంటున్నాయి. గేమ్ అర్థం చేసుకొని వాటి దగ్గర ఉన్నటువంటి యాంటీబాడీలు ఎక్కడ లాక్ అవుతుందో దాన్ని ఇమీడియట్గా డిలీషన్స్ చేసుకోవటమో మ్యూటేషన్స్ చేసుకోవటమో చేస్తుంది. అంటే సింపుల్, ఒకడు వచ్చి మన తల మీద కొడుతున్నాడు అని చెప్పి చూడంగానే మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు, తలకి హెల్మెట్ పెట్టేసుకుంటారు. ఒక సైకో వచ్చి అందరినీ కొట్టేస్తున్నాడు అన్నప్పుడు ఏం చేస్తారు మిగతా వాళ్ళు, ఒకళ్ళిద్దరేమో డైరెక్ట్ ఉన్న వాళ్ళు బలైపోతారు గన్ తీసుకొని కాల్చేస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కుర్చీల కింద దాక్కుంటారు.
ఆ టైప్లో వైరస్ మిగతా ఏదైతే ఈ లో టైట్రీ యాంటీబాడీ అటాక్ మొదలెట్టంగానే ఆ అటాక్ని వైరస్ అర్థం చేసుకొని ఎవల్యూషన్ వస్తుంది. మన బాడీలోనే కొత్తగా కొత్త జాతి ఇన్ఫెక్ట్ అవ్వటం కాదు, మన బాడీలోనే ఉన్న వైరస్ ఎవల్యూషన్ వస్తుంది. ఆ తర్వాత ఆ టైప్ ఆఫ్ వైరస్ రిప్లికేషన్ అవుతుంది బాడీలో. పాత వైరస్ క్లియర్ అవ్వకపోగా, ఎందుకంటే యాంటీబాడీ టైటర్ సరిపోవట్లేదు, కొత్త ఎవల్యూషన్ తెప్పించి మళ్ళీ అతనికి రీఇన్ఫెక్షన్ లాగా మళ్ళీ కొత్త జాతితో వచ్చి, మోస్ట్లీ ఏంటంటే మనకి ఈ ఎవల్యూషన్ ఈ రీఇన్ఫెక్షన్ క్లినికల్ సెట్టింగ్లోనే వస్తున్నాయి. చాలామందికి ఫస్ట్ జాతి వచ్చి తగ్గిపోతుంది, నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా లాంగ్ హాస్పిటల్లోనే ఉండటం వల్ల పక్కనున్న పేషెంట్ల నుంచి వేరే జాతి అంటుకోవడం, లేకపోతే డాక్టర్సు లేకపోతే అక్కడ నర్సెస్ ఆ పేషెంట్ దగ్గరికి ఈ పేషెంట్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పీపీఈ కిట్స్ మీద నుంచో లేకపోతే వాళ్ళ గ్లోవ్స్ మీద నుంచో అక్కడ నుంచి మళ్ళీ ఈ పేషెంట్కి ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది, రీఇన్ఫెక్షన్ అవ్వడం జరుగుతూ ఉంది. మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి అదే జరిగింది, టెక్నికల్గా అదే జరిగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముందు ఆయనకి నెగిటివ్ వచ్చి తగ్గిపోయింది, కానీ తర్వాత మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ గేమ్ మళ్ళీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అనమాట. మళ్ళీ దానికి కొత్తగా మళ్ళీ కొత్త జాతి యాంటీబాడీలు రావాలి. అంత లాంగ్ ఫైట్ ఆయన చేయలేకపోయారు కాబట్టి ఆయన స్వర్గస్థులయ్యారు. కాబట్టి ప్లాస్మా థెరపీ వాడేవాళ్ళు మీరేంటంటే, ఫస్ట్ చెప్పాను కదా, మీరు ఫస్ట్ వీక్ దాటితే 10 రోజులు దాటితే యాంటీబాడీ వచ్చేస్తుందండి. దానికోసము మనము మళ్ళీ స్పెషల్గా డబ్బులు ఖర్చు పెట్టి ప్లాస్మాలు ఎక్కించి, ఆ ఏ జాతి ప్లాస్మా ఎక్కిస్తున్నామో తెలియకుండా వేరే ఓన్లీ బ్లడ్ గ్రూప్ మాత్రమే మ్యాచ్ చేస్తే దానివల్ల మనం చేసే ఉపయోగం కన్నా హాని ఎక్కువ చేస్తున్నాం. దయచేసి ఈ ప్లాస్మా డొనేషన్ చేయటం అనేది అది ఒక మంచి లక్షణం. రక్తదానం లాగే ప్లాస్మా దానం కూడా మీ యొక్క ఏదైతే అవతల వాళ్ళకి సాయం చేయాలి అనే ఉన్నదో అది రియల్లీ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్. కానీ టెక్నికల్గా మనం హాని చేస్తున్నాం, ఎందుకంటే మన దగ్గర జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఆ ప్లాస్మాలు ఆ పేషెంట్కి ఎక్కిచ్చే పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి ప్లాస్మా థెరపీ ఫస్ట్ వీక్లోనే చేయించుకోవాలి, సెకండ్ వీక్లో చేస్తే ఆల్రెడీ మన ఆ జాతికి సంబంధించి యాంటీబాడీలు వస్తాయి, ఇవి మళ్ళీ వేరే విధంగా యాక్ట్ చేస్తాయి, అవి ఇవి మిక్సప్ అయిపోతాయి. సెకండ్ వీక్లో రెమ్డెసివిర్ లాగా సెకండ్ వీక్లో ప్లాస్మా థెరపీలు చేయకూడదు. ఆ ఫస్ట్ వీక్లో కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ప్లాస్మా ఎక్కించుకోవాలి. రెమ్డెసివిరే ఫస్ట్ వీక్లో చేయడానికి మన క్లినికల్ సెట్టింగ్ సహకరించని మన దగ్గర ఉన్న హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ వీక్లో ప్లాస్మా ఎక్కించుకోవడం జరిగే పనే, ప్రాక్టికల్లీ అన్వయబుల్. కాబట్టి దయచేసి ప్లాస్మా థెరపీ గురించి దయచేసి మర్చిపోండి. ఎందుకంటే బోల్డ్ అని ప్రయోగాలు చేసి తర్వాత ప్లాస్మా థెరపీ ట్రై చేస్తారు, అప్పుడు చేస్తే హామ్ ఎక్కువ చేసినట్టు. కొంతమందికి నెగిటివ్ వచ్చేస్తుంటే మళ్ళీ కొత్త ప్లాస్మా ఎక్కిస్తూ ఉంటారు. ఇవన్నీ అనవసరమైన వృధా ప్రయత్నాలు. కాబట్టి ప్లాస్మా థెరపీని దయచేసి మర్చిపోండి. అనవసరంగా దానికోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని పేషెంట్ని ఇంకా డిటరేట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.